మార్నింగ్ పిల్లలు, నిన్నటి రోజున మనం 19వ పాఠమైన పాఠాలు అనే పాఠం చెప్పుకున్నాం కదా నాన్న. ఆ పాఠం వర్క్ బుక్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇవాళ మనం సంఖ్యావాచకం అనే పాఠం చెప్పుకుందామా అందరూ కూడా. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకున్నాను. టెక్స్ట్ బుక్లో సంఖ్యావాచకం అనే పాఠం దిగినమ్మా. అది మనకి పాఠము క్రమ సంఖ్య 20, పేజీ నెంబర్ 57లో మనకి ఆ పాఠం ఇవ్వడం జరిగింది. ఓకేనా? అందరూ ఓపెన్ చేసుకుని ఫాస్ట్గా నేను బోర్డు మీద పాఠం పేరు రాస్తాను చూడండి. 20 సంఖ్యావాచకములు. క్రమ సంఖ్య 20 అమ్మా. పాఠం పేరు సంఖ్యావాచకములు. సంఖ్యావాచకములు అంటే సంఖ్య అంటే మనకి తెలుగులో అయితేనన్న, మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి మామూలుగా 1 నుండి 9 వరకు ఉన్నటువంటి అంకెల్ని, ఉన్నటువంటి నంబర్లని, అంకెలని 9 తర్వాత ఉన్నటువంటి 10 నుంచి ప్రారంభమయ్యే వాటిని సంఖ్యలని అంటూ ఉంటారు. కానీ 1 నుండి 9 వరకు ఉన్న వాటిని కూడా సంఖ్యలుగా మనం పరిగణించవచ్చని తర్వాత పై తరగతులు మనం చెప్పుకుంటూ ఉంటాం. సరే, ఇక్కడ సంఖ్యావాచకముల కింద మనకి మొత్తము 10 సంఖ్యలు. ఆ 10 సంఖ్యలు ఆధారం చేసుకొని ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం, సాహిత్యపరమైన విషయాలు కూడా మనం చెప్పుకోబోతున్నాం. మొట్టమొదటి 1. 1 అనే దానితో ప్రారంభమయ్యేది ఏకచక్ర రథారూఢుడు సూర్యుడు అని ఇచ్చాడు. చూస్తున్నాను టెక్స్ట్ బుక్లో, చూస్తున్నారు అందరూ కూడాను. మొట్టమొదటి 1, ఏకచక్ర రథారూఢుడు. ఏక అంటే 1 అని అర్థమ్మ. ఏక అంటే అర్థం ఏంటి? 1. ఎవరు ఏకచక్ర రథారూఢుడు అంటే సూర్యుడు. సూర్యభగవానుడు వెళ్ళే రథానికి 1 చక్రం ఉంటుంది. ఇప్పుడు మీరు పిక్చర్ చూసారా? చూస్తే తెలుస్తుంది. ముందు మనకి ఒక 7 గుర్రాలు కట్టబడి ఉంటాయి. దేనికి? సూర్యుడు యొక్క రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలను ఏమంటామంటే మనకి ఇంద్రధనస్సు తెలుసా మీకు? ఇంద్రధనస్సు అంటారు, అంటే రెయిన్బో అంటాం కదా ఇంగ్లీష్లో మనం. ఆ ఇంద్రధనస్సు ఉన్న 7 రంగులే 7 గుర్రాలుగా ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళ కథలు చెప్తున్నప్పుడు. ఆ 7 గుర్రాలు ఉన్నటువంటి ఏకచక్ర రథారుడు, ఒకే చక్రం నుండి రథం మీద ఆయన కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటాడట. అందుకని ఆయన్ని ఏకచక్ర రథారుడు సూర్యుడు అని చెప్తారు. ఓకేనా? 2, ద్వివిధ కాంతి రూపులు. ద్వివిధ కాంతి రూపులు, ద్వి అంటే 2, ఏక అంటే 1, ద్వి అంటే 2. ఓకేనా? 3 అంటే 3, త్రయము. ద్వి అంటే 2 అన్నమాట. ద్వివిధ కాంతి రూపులు, 2 రకాల కాంతి రూపులు ఉన్నారు. ఇద్దరు కాంతి రూపులు ఉన్నారు. కాంతి రూపులు, కాంతియే రూపంగా కలిగిన వారు, తమ రూపం ద్వారా కాంతిని విరజిమ్మేవారు ఎవరు? ఇద్దరు. వాళ్ళు 1 సూర్యుడు, 2 చంద్రుడు. అంతే కదా నాన్న? మనకి సూర్యచంద్ర నుంచి కాంతి వస్తుంది, కనపడుతుంది కదా మనకి. పగటి వేళంతా కూడా సూర్యకాంతి ఉంటుంది. రాత్రి వేళ కనుక మనం తీసుకుంటే నెలలో 15 రోజుల పాటు, సుమారుగా 15 రోజుల పాటు మనకి సూర్యకాంతి, చంద్రకాంతి మనకి కనపడుతుంది. అదే వెన్నెల. ఓకేనా? అంతే కదా నాన్న? సూర్యుడు, చంద్రుడు, రైట్? చూస్తారు కదా బొమ్మలు మీరు. వెరీ గుడ్. తర్వాత చూడండి 3, ఏమిచ్చాడు? కవిత్రయము. త్రయము అంటే 3. కవిత్రయం అంటే మనకి, కవిత్రయం అంటే ముగ్గురు కవులని కవిత్రయంగా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు. వీళ్ళు ఎవరు ఏంటంటే మన తెలుగు భాషలో మొట్టమొదటి గ్రంథం ఏంటో తెలుసా మీకు? చెప్తారు ఎవరన్నా? తెలియదా? రైట్. ఏంటంటే అది ఆంధ్ర మహాభారతం. మొట్టమొదటి గ్రంథం ఏంట్రా? ఆంధ్ర మహాభారతం. రాసుకున్నాం అక్కడ ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతాన్ని రాసిన ఉండే కవులు ఎవరంటే 3. వాళ్ళల్లో 1, మొదటివాడు నన్నయ్య, 2వవాడు తిక్కన, 3వవాడు ఎర్రన. ఓకేనా? వీళ్ళ ముగ్గురిని కవిత్రయము అని చెప్తారు. ఓకేనా? ఈ 3 కవులు కలిసి ఆంధ్ర మహాభారతం రచించారనమాట. వాస్తవానికి ఆంధ్ర మహాభారతం అనేది సంస్కృతంలో ఉన్న గ్రంథం. ఇది సంస్కృతంలో ఉన్నటువంటి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారనమాట. తెలుగు భాషలో మొట్టమొదటి గ్రంథం ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతాన్ని రాసినటువంటి కవులు, తెలుగులో రాసిన కవులు 3. వాళ్ళు ఆ 3ని కవిత్రయము అంటారు. నన్నయ్య తిక్కన, ఎర్రనలు. ఓకేనా? అదే మనకి ఇక్కడ ఇచ్చారు. చూస్తారు అందరూ కూడా. రైట్. తర్వాత 4వ వాక్యం చూడమ్మా. చతుర్దిశ మూలలు అని ఇచ్చాడు. మనం ఇంతకుముందు క్లాసులో కూడా, మనం గతంలో కూడా మనం చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పి దిక్కులు మూలని ఒక పాఠం చెప్పుకున్నాం మనం.
చెప్పుకున్నాం లేదా? ఆ నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ నాలుగు మూలల్ని చతుర్దశ మూలలు అంటారు. చతుర్ అంటే నాలుగు, అర్థమవుతున్నా? ఏక, ద్వితీయ, తృతీయ, చతుర్థ. చతుర్థ అంటే నాలుగు. చతుర్దశ మూలలు అంటే నాలుగు మూలలు. ఏంటవి చెప్తారు ఎవరన్నా? చెప్పరా? వెరీ గుడ్. ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, అంతే. ఓకేనా? ఈ నాలుగుని చతుర్దశ మూలలు అంటారు. అవి ఎందుకు చెప్తారు కూడా మనం చెప్పుకున్నాం. ఆగ్నేయంలో అయితే అధిదేవత, అది ఆగ్నేయ దిక్కుకి అధిదేవత ఎవరు? అగ్నిదేవుడని. ఈశాన్యంలో అయితే ఈశ్వరుడు ఉంటాడని, ఆయన సాంబమూర్తి, శివుడిని చెప్పుకుంటారని. నైరుతిలో నిరుతి అనబడే నైరుతి దిక్కుని పరిపాలించే భగవంతుడు, దేవుడు ఉంటాడని. వాయవ్యంలో వాయుదేవుడు ఉంటాడని మనం చెప్పుకున్నాం లేదా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఐదో చూడమ్మా, పంచపాండవులు. చెప్పాలరా, పంచపాండవులు అంటే ఎవరా? పాండురాజు కుమారులు ఐదుగురిని పంచపాండవులు అంటారు. ఓకేనా? వాళ్ళు మొట్టమొదటి పెద్ద ఆయన పేరు, అందరికంటే పెద్దవాడి పేరు ధర్మరాజు. మొదట ఆయన పేరేంటి? ధర్మరాజు. రెండు భీముడు, మూడు అర్జునుడు, నాలుగు నకులుడు, ఐదు సహదేవులు. ఏమన్నా మీరు చూసారు ఎప్పుడన్నా వీళ్ళు బొమ్మలు చూసి కనీసం? ఓకే, నేను ఎప్పుడైనా చూస్తారా పంచపాండవులు పిక్చర్స్ చూస్తారా ఎప్పుడైనా గమనించారా? వాళ్ళు మొట్టమొదటి అందరికంటే పెద్ద ఆయన పేరు, ఏం పేరు? ధర్మరాజు అనమాట. ఈయన పాండు మహారాజు కొడుకులు అనమాట, ఈ ఐదుగురు కూడాను. వీళ్ళ అమ్మగారి పేరు కుంతిదేవి, కుంతిదేవి అనమాట. ఓకేనా? మొట్టమొదటి పెద్ద అందరికి పాండవుల ఐదుగురిలో అందరికంటే పెద్ద ఆయన పేరు ధర్మరాజు. ఆయన యుధిష్ఠరుడు అంటారు, యుధిష్ఠరుడు అని కూడా పిలుస్తారు ఆయన. ఓకేనా? ఈయన ధర్మం వైపే నిలబడ్డాడట. తన జీవితాంతం వరకు కూడా ధర్మాన్ని తప్పి ఎక్కడ ప్రవర్తించదని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. భారతంలో వస్తుంది ఈ కథ కూడా. రెండు ఆయన పేరు భీముడు. బాగా బలమైన వాడు, చాలా ధైర్యస్థుడు. ఓకేనా? ఈయన పేరు భీముడు. మూడో అతని పేరు అర్జునుడు. ఈయన విలు విద్య అంటే బాణాలు వేయడంలో బాగా ప్రావీణ్యం కలిగిన వాడు. ఆయన్నే పార్థుడు అని కూడా అంటారు. ఓకేనా? అర్జునుడు పేరు పార్థుడని కూడా మనం పిలుస్తూ ఉంటాము. తర్వాత నాలుగో ఆయన పేరు నకులుడు, ఐదో ఆయన పేరు సహదేవుడు. ఈ నకులు సహదేవులు అశ్వము అంటే ఏనుగు, గుర్రాలను ఎలా మేపాలి, వాటిని ఎలా సంరక్షించాలి, పశువులను ఏ విధంగా మేపాలన్న విషయం మీద బాగా వాటిలో వాళ్ళు ప్రావీణ్యం కలిగిన వాళ్ళు అనమాట. ఓకేనా? ఈ ఐదుగురిని పంచపాండవులు అంటారు. మహాభారత యుద్ధంలో కౌరవులతో యుద్ధం చేసి గెలిచి రాజ్య పరిపాలన చేసినటువంటి మహనీయులు పంచపాండవులు. ఓకేనా? నెక్స్ట్ ఆరో చూడమ్మా, షట్ చక్రవర్తులు. షట్ అంటే ఆరు. చెప్పేది మనం ఏక అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ అంటే ఐదు, తర్వాత షష్ఠి అంటే ఆరు. షట్ చక్రవర్తులు, మనకి ప్రధానమైన చక్రవర్తులు ఒక ఆరుగురు ఉన్నారట. చక్రవర్తికి రాజుకు చాలా తేడా ఉంది నాన్న. రాజు అనుకోండి కొంత ప్రదేశాన్ని మాత్రమే పరిపాలిస్తాడు. చక్రవర్తి అనుకోండి ఎక్కువ ప్రదేశాన్ని ఈ రాజులందరినీ పరిపాలించేవాడు చక్రవర్తి. మీకు మంచి ఉదాహరణ చెప్పనా? రాష్ట్రపతి గారు ఉన్నారు మన దేశానికి, రాష్ట్రపతి, ఆయన చక్రవర్తి. మరి ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉన్నారే, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వీళ్ళు రాజులు. గవర్నర్ రాజు, రాష్ట్రపతి చక్రవర్తి, చక్రవర్తిగా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? రాష్ట్రపతి చక్రవర్తి వంటి వాడు. ఎందుకని? ఈ ఉన్నటువంటి భారతదేశంలోనటువంటి 28 రాష్ట్రాలు, 29 ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాలన్నింటికీ ఆయన అధిపతి. భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రథమ పౌరుడు ఆయన. అర్థమవుతుందా? రాష్ట్రంలో ప్రథమ పౌరుడు ఎవరు? గవర్నర్. రాష్ట్రం వరకు రాజెవరు? గవర్నర్. ఈ రాష్ట్రాలన్నిటికీ రాజెవరు? రాష్ట్రపతి. మీకు అర్థమవుతుందా? ఏమ్మా, ఛత్రపతి వేరు, చక్రవర్తి వేరు, చక్రవర్తి వేరు, రాజు వేరు. రాజు అంటే కొంత ప్రదేశానికి మాత్రమే పరిపాలిస్తుంటాడు. చక్రవర్తి అనేవాడు ఈ రాజులందరి మీద పరిపాలిస్తూ ఉంటాడు. అటువంటి ప్రధానమైన చక్రవర్తుల్లో మనకి ఆరుగురు చక్రవర్తులు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళని షట్ చక్రవర్తులు అంటారు. వాళ్ళలో మొట్టమొదటి ఆయన పేరు హరిశ్చంద్రుడు. మొట్టమొదటి రాజు చక్రవర్తి పేరు హరిశ్చంద్రుడు. ఈయన భారతదేశాన్ని అద్వితీయంగా పరిపాలించిన మహనీయుడు. సత్యం కోసం నిలబడ్డవాడు. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట కోసం తను ప్రాణాయనే వదులుకోవడానికి సిద్ధపడ్డాడు తప్ప తను మాత్రం అబద్ధం ఆడలేదు. అందుకే సత్య హరిశ్చంద్రుడు అని పిలుస్తారు ఆయన్ని. ఆయన పేరు హరిశ్చంద్రుడు. ఆయన్ని సత్య హరిశ్చంద్రుడు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. ఎవరన్నా అబద్ధం ఆడకుండా నిజాయితీగా ఉంటే అరే వాడు సత్య హరిశ్చంద్రుడు అంటాడు. విన్నారు ఎప్పుడన్నా? వినే ఉంటారు కదా. అలాగనమాట సత్య హరిశ్చంద్రుడు. ఆయన ధర్మం కోసం,
తన భార్యని బిడ్డల్ని కూడా త్యాగం చేసి మహనీయుడు. తర్వాత అందరి చేత మెప్పులు పొందాడు. ఆయన మళ్ళీ గొప్ప చక్రవర్తిగా రాజ్య పరిపాలన చేశాడు. అటువంటి గొప్ప మహనీయుడు పరిపాలించిన దేశం మన భారతదేశం. రెండవ ఆయన పేరు నలుడు. ఈయన ఈ నలమహారాజు కూడా గొప్ప చక్రవర్తి. పైగా ఈయన వంటలు చేయటంలో బాగా ప్రావీణ్యం కలిగిన వాట. తెలుసా మీకు, ఇప్పుడు బాగా భోజనంలో అప్పుడు చెప్తారు నలభీమ పాకం చేశారండి అంటారు. భీముడు బాగా వంటలు చేస్తాడు, నలుడు కూడా బాగానే బాగా వంటలు చేస్తాడట. సరే, తర్వాత మూడు ఆయన పేరు పురుకుత్సుడు. ఈ పురుకుత్సుడు మూడు ఆయన పేరు. నాలుగో చక్రవర్తి పేరు పురూరవుడు. వీళ్ళు కూడా భారతదేశం ప్రపంచ చక్రవర్తులే. ఐదో ఆయన పేరు సగరుడు. ఐదో చక్రవర్తి పేరు సగరుడు. నాన్న ఈ పేర్లు మీకు బాగా రావాలి. సగరుడు, ఈ సగరుడు అనే ఆయన ఎవరంటే శ్రీరామచంద్రమూర్తి రాముడు ఉన్నాడు రాజ్య పరిపాలన చేస్తున్న రాముడు వాళ్ళ పూర్వీకులు ఈ సగరుడు ఒకడనమాట. ఈ సగర చక్రవర్తి వల్లనే మనకున్న సముద్రాలు, ఇంత పెద్ద పెద్ద సముద్రాలు ఏర్పడటానికి ఈ సగర చక్రవర్తే కారణం అన్నమాట. అందుకనే సగరుడు చేత వృద్ధి నిందింపబడ్డాయి కాబట్టి సముద్రము అనే పేరు వచ్చింది సముద్రానికి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఆరవ ఆయన పేరు కార్తవీర్యుడు. ఈ కార్తవీర్యుడు మహాబల సంపన్నుడు, చాలా తపోశక్తి కలిగిన వాడనమాట. ఆయన తపోశక్తి చేత ఆయన మహాబలవంతుడైన ఆయన ఆయన కాలంలో రాజ్య పరిపాలన సుభిక్షంగా సాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. మనకు షట్చక్రవర్తులు ఎంతమంది నానా? వెరీ గుడ్. ఆరుగురు మనకి షట్చక్రవర్తులు. వాళ్ళ ఒకళ్ళు హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు. ఓకేనా. తర్వాత ఈ సెవెంత్ వన్ చూడండి. ఏడవది సప్త ఋషులు. సప్త అంటే ఏడు అని అర్థం. సప్త అంటే ఏంట్రా? ఏడు అని అర్థం. సప్త ఋషులు ఉన్నారు. మనకి ఋషులు చాలామంది ఉన్నారు కదా, వందల మంది ఋషులు ఉన్నారు. మనం పుస్తకాలు, మన పురాణాలు, ఇతిహాసాలు చదివితే బోల్డన్న ఋషుల పేర్లు మనకు తెలుస్తాయి. కానీ వాళ్ళు ప్రధానంగా చెప్పుకోదగిన వాళ్ళు ఏడుగురు మాత్రమే ప్రధానమైన వాళ్ళు. ఆ ఏడుగురిని సప్త ఋషులు అంటారు. వాళ్ళ మొట్టమొదటి ఆయన పేరు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఎవరు తెలుసా? రాముడు వంశానికి కులగురువు అన్నమాట ఆయన, వశిష్ఠుడు. తర్వాత అత్రి, తర్వాత గౌతముడు. గౌతమ మహర్షి కూడా ఋషిగా చెప్పుకోవచ్చు. తర్వాత కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు. ఈ ఏడుగురిని మనం సప్త ఋషులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళ వశిష్ఠుడి గురించి చెప్పుకున్నాం నాన్న. తర్వాత వీళ్ళు ప్రధానంగా మనం విశ్వామిత్రుడు గురించి విన్నారు ఎప్పుడన్నా? ఈ విశ్వామిత్రుడు అనేవాడు వాస్తవానికి ఆయన బ్రాహ్మణుడు కాదు, రాజే. తర్వాత రాజుగా కొన్నాళ్ళు రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసి ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసి ఈయన మహర్షి అయ్యాడు అనమాట తర్వాత కాలంలో. ఓకేనా, రైట్. తర్వాత చూడండి 8వది అష్టదిగ్గజ కవులు. 8వది ఏంటన్నా? అష్టదిగ్గజ కవులు. అష్ట అంటే 8 చెప్పుకున్నాం మనం. ఏక అంటే 1, ద్వి అంటే 2, త్రయము అంటే 3, చతుర్థి అంటే 4, పంచ అంటే 5, షష్ఠ అంటే 6, షష్ఠి అంటే సప్తమి లేక సప్త అంటే 7, అష్ట అంటే 8. ఓకేనా. ఈ 8 మందిని అష్టదిగ్గజములు అంటారు. అష్టదిగ్గజములు లేక అష్టదిగ్గజ కవులు. దిగ్గజము అంటే గజము అంటే 7, దిగ్గజం అంటే ఆ దిక్కుల్లో ఉండే 7 అనమాట. అంటే మనకి ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మనం కనుక కొన్ని కథలు కనుక తీసి చదువుతున్నట్లయితే ఈ 8 దిక్కులకి 8 ఏనుగుల సమూహాలు ఉన్నాయట, గ్రూపులు అనమాట. వాడి ఆ గ్రూప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ దిక్కుకి అధిపతిగా చెప్తారు. ఓకేనా. అలా దిక్కులకు 8 గజాలు ఎలా ఎంత గొప్పయో అంత గొప్ప కవులు ఉన్నారట మన దేశంలో. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా మీకు? శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు అని చెప్పి 8 కవులు ఉండేవాళ్ళు. ఎవరి దగ్గర? శ్రీకృష్ణదేవరాయలు. ఈ శ్రీకృష్ణదేవరాయలు అనబడే ఆయన కర్ణాటక దేశంలో పుట్టి పెరిగినప్పటికి కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను ఈయన పరిపాలించిన మహనీయుడు. ఈయన కన్నడ మాతృభాష కన్నడ భాష అయినప్పటికి కూడా తెలుగులో గొప్ప పాండిత్యం కలిగిన వాడు. అర్థమవుతున్నా? తెలుగులో ఈయన ఒక పుస్తకం రాశారు. ఏంటో తెలుసా పుస్తకం పేరు? ఆముక్త మాల్యద. పుస్తకం పేరేంటి? ఆముక్త మాల్యద అనబడి ఒక బుక్ కూడా ఈయన రాశాడు. ఎవరు రాశారు? శ్రీకృష్ణదేవరాయలు. ఈ శ్రీకృష్ణదేవరాయ అనబడి ఈయన గొప్ప చక్రవర్తి అనమాట. ఈయన దగ్గర ఒక 8 కవులు ఉండేవాడు మన తెలుగు వాళ్ళే. ఆ 8 కవులని అష్టదిగ్గజ కవులు అంటారు. ఓకేనా. ఈ 8 రకాల ప్రధానం 8 రకాల పుస్తకాలు రాశారు.
ఇంకా చాలా రాస్తారు. ముఖ్యంగా నేను ప్రధానంగా చెప్పుకుంటాం, వాళ్ళు అష్టదిగ్గజ కవులు మొట్టమొదటి ఆయన పేరు అల్లసాని పెద్దనా. మొట్టమొదటి కవి పేరేంటి? అల్లసాని పెద్దన. రెండవ కవి పేరు ఐలరాజు రామభద్రుడు. మూడవ కవి తెనాల రామకృష్ణుడు. నాలుగవ కవి ధూర్జటి. ఐదు నందితిమ్మన. ఆరు పింగళి సూరన్న. ఏడు భట్టుమూర్తి. ఎనిమిది మాదయ్య గారి మల్లన. ఓకేనా? వీళ్ళు మొట్టమొదటి ఆయన పేరేంటి? అల్లసాని పెద్దను కదా. ఈ అల్లసాని పెద్దని దగ్గర రాసుకున్నానా? అల్లసాని పెద్దని దగ్గర ఏం రాసుకుంటారంటే మనుచరిత్ర అని రాసుకోండి. మనుచరిత్ర అనే పుస్తకం రాశాడు ఎవరు? అల్లసాని పెద్దనన్న కవి. రెండవ కవి పేరు అయ్యలరాజు రామభద్రుడు. ఈయన రాసిన గ్రంథం పేరు రామాభ్యుదయం. రామాభ్యుదయం అక్కడ పెన్సిల్తో రాసుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా అవసరము. మీరు పై తరగతికి వెళ్ళినప్పుడు వీటి మీద మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? అయ్యలరాజు రామభద్రుడు రాసిన పుస్తకం పేరు రామాభ్యుదయం. ఇవన్నీ ప్రబంధ గ్రంథాలు అన్నమాట, ప్రబంధ గ్రంథాలు. మూడవది నందితిమ్మన. ఈ నందితిమ్మన గారు రాసిన సారీ నాన్న. మూడవది తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు తెలుసా మీ అందరికీ? మనకి సీరియల్ కూడా వస్తుంది టీవీలో, తెనాలి రామకృష్ణుడు కదా వస్తుంది కదా. ఆయన పేరు, ఆయన వికట కవి అని కూడా అంటారు. ఈయన రాసిన గ్రంథం పేరు పాండురంగ మహాత్మ్యం. పాండురంగ మహాత్మ్యం. మూడవ కవి రాసింది తెనాలి రామలింగుడు రాసింది పాండురంగ మహాత్మ్యం. పాండురంగ మహాత్మ్యం. తర్వాత నాలుగోది ధూర్జటి. ధూర్జటి అనే ఆయన, ఈయన గొప్ప శైవ భక్తుడు, శివభక్తుడట. ఈయన ఈయన అష్టదిగ్గజ కవుల్లో ఈయన శతకం ఒకటి రాశాడు, శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర హస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర శతకం అని ఒక గ్రంథం రాయటం జరిగింది. ఎవరు రాశారు ఇది? ధూర్జటి మహాకవి. తర్వాత నాన్న ఐదవది నందితిమ్మన. నందితిమ్మన రాసిన గ్రంథం ఏంటి తెలుసా? పారిజాతాపహరణం. రాసుకోండి, పారిజాతాపహరణం. పారిజాతాపహరణం. తర్వాత నాన్న ఆరవ ఆయన పింగళి సూరన్న. ఈ పింగళి సూరన్న ఏం చేశారంటే కళాపూర్ణోదయం అనే పుస్తకం రాశాడు. పింగళి సూరన్న రాసిన పుస్తకం పేరు ఏంటి తెలుసా? కళాపూర్ణోదయం. అందరు రాసుకుంటున్నారా? ఏమ్మా రాసుకోండి, పేర్లు రాసుకోవాలి, మీకు ఈ పేర్లు బాగా రావాలి అందుకు. తర్వాత ఏడు ఆయన పేరు భట్టుమూర్తి. ఈయన్ని రామరాజ భూషణుడు కూడా అంటారు నాన్న. ఈయన రాసిన, భట్టుమూర్తి రాసిన పుస్తకం పేరు వసు చరిత్ర. వసు చరిత్ర. వసు చరిత్ర రాశాడు ఎవరు? భట్టుమూర్తి. తర్వాత ఎనిమిదవ ఆయన మాదయ్య గారి మల్లన, రాజశేఖర చరిత్ర. ఎనిమిదవ ఆయన రాసిన గ్రంథం పేరు రాజశేఖర చరిత్ర. ఇవి అష్టదిగ్గజ కవులు అనేటువంటి 8 మంది కవులు రాసిన పుస్తకాలు అన్నమాట. మన తెలుగు భాషకి ప్రబంధ సాహిత్యం అనే సాహిత్యాన్ని అందించినటువంటి మహనీయులు వీళ్ళు. ఓకేనా? వీళ్ళు ఎవరు ఆస్థానంలో ఉండేవాళ్ళు? శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఉండేవాళ్ళు. ఈయన రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించాడని దానికి రాయలవారి పేరు మీదుగా రాయలసీమ అనే పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? తర్వాత 9వ చూద్దాం. 9th వన్. 9th వన్ ఏమిచ్చారు చూస్తారా? నవరత్న కవులట. నవ అంటే 9 అని గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా పేర్లు. నవ అంటే అర్థమేంటి? 9. నవరత్న కవులు. వీళ్ళు నవరత్న కవులు అని చెప్పి ఒక 9 మందిని నవరత్నాల వంటి కవులు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు మొట్టమొదటి ఆయన పేరు ధన్వంతరి. రెండు క్షపణకుడు. మూడు అమరసింహుడు. శంఖువు. ఐదు భూతాళ భట్టు. ఆరు కాళిదాసు. ఏడు వరాహమిహిరుడు. ఎనిమిది వరరుచి. 9 భాసుడు. వీళ్ళు మనకి నవరత్న కవులు అని చెప్పి సంస్కృతంలో ఎన్నో గ్రంథాలు రాసిన మహనీయులు వీళ్ళు. ఓకేనా? ఏమన్నా పేర్లు బాగా వస్తుంది, అర్థమైందా మీకు? రైట్. తర్వాత చివరిది 10. దశవిధ గురు విద్యలు అంటారు. దశవిధ గురు విద్య. దశ అంటే 10 అన్నమాట. హిందీలో మీరు దస్ అంటారు కదా, అలాగన్నట్లు. దశ అంటే 10. దశ విద్య, దశవిధ గురు విద్యలు అని మనకి
మనకు ఓ 10 రకాల గురు విద్యలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి చూడన లిపి, రెండు వ్యాకరణము, మూడు కావ్యము, నాలుగు రాజనీతి, ఐదు దండనీతి, ఆరు అర్థశాస్త్రము, ఏడు గణితము, ఎనిమిది ఆయుర్వేదము, తొమ్మిది శిల్పశాస్త్రము, పది గాంధర్వము. ఇవి 10 విద్యల పేర్లు అన్నమాట. ఓకేనా? వీటిల్లో ఈ 10 విద్యల పేర్లు కూడా మీకు నోటికి రావాలి. ఒకసారి మరొకసారి చూడండి, దశవిధ గురు విద్యల్లో లిపి. లిపి అంటే ఏంటంటే మామూలుగా రాయడం అనుకుంటాం కదా, రాయడం అనే కాదట. లిపి గురించి ప్రత్యేకించి మనకి గ్రంథం ఈ శాస్త్రంలో మనకి ఈ విద్యలో మనకి చెప్తూ చెప్పబడుతుందట. రెండు వ్యాకరణము అంటే గ్రామర్ అంటాం కదా మనం కామన్గా, ఏమా ఆ నీతి నియమాల గురించి, ఆ నియమ నిబంధనల గురించి చెప్తుంది. తర్వాత కావ్యం, గ్రంథం ఎలా రాస్తాం. రాజనీతి, దండనీతి, అర్థశాస్త్రము. అర్థశాస్త్రాన్ని మనం మామూలుగా క్యాజువల్ మీనింగ్ అంటే సాధారణ అర్థంలో ఏం చెప్పుకుంటాం, అర్థశాస్త్రం ఎలా చెప్తామంటే మనం ఏ విధంగా చెప్పుకుంటామంటే ఎకనామిక్స్ అని చెప్తారు. ఓకేనా? రైట్. తర్వాత దానిలో రాజనీతి కూడా కలిసి ఉండేదట. తర్వాత గణితము. గణితం అంటే ఏంట్రా? మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వన్ ఆయుర్వేదము, తెలుసు కదా, వైద్యశాస్త్రం. శిల్పశాస్త్రం అంటే మనకి శిల్పాలు చెక్కేవాళ్ళు ఉంటారు, తెలుసు కదా, రాళ్లతో మనకి స్టోన్స్తో శిల్పాలు చెక్తూ ఉంటారు, దానికి సంబంధించిన శాస్త్రం అనమాట అది. ఇలా మనకి తర్వాత గాంధర్వము. ఈ విధంగా మనకి 10 రకాల విద్యలు ఉన్నాయన్నా, వీటిని దశవిధ గురు విద్యలు అంటారు. ఓకేనా? ఒకసారి వీటిలో వచ్చి అర్థాలు ఒకసారి రాసుకుందామా చూడండి అన్న. ఒకటిని ఏకా అంటే అర్థం ఏం చెప్పుకున్నాను, ఫస్ట్ వన్లో రాసుకున్నానా. ఏకా అంటే అర్థము ఒకటి, ఒక. ఏక అంటే ఒక. ద్వి అంటే రెండు. రాసుకుంటున్నారు, పెన్సిల్తో రాసుకోవాలి అక్కడ. ద్వి అంటే అర్థము రెండు. మూడు త్రయం, త్రయం అంటే మూడు. త్రయము అంటే అర్థం ఏంట్రా? మూడు. తర్వాత చతుర్దశ, చతుర్థి అంటే నాలుగు. పంచ అంటే కట్టుకునే పంచ ఒక అర్థం ఉంది, ధోవతి అంటే కదా. పంచమి అంటే పంచ అంటే ఐదు అని ఒక అర్థం ఉంది, ఐదు. ఐదు తర్వాత షష్ఠి అంటే ఆరు అని గుర్తుపెట్టుకోండి, ఆరు. తర్వాత సప్త, ఏడు. తర్వాత అష్ట అంటే ఎనిమిది. తర్వాత నవ అంటే కొత్త అని ఒక అర్థం ఉంది నాన్న, నవ అంటే కొత్త అని ఒక అర్థం ఉంది. తర్వాత నవ అంటే తొమ్మిది అని ఒక అర్థం ఉంది. ఇక్కడ మనం తొమ్మిది అని అర్థం తీసుకోవాలి, తొమ్మిది. తర్వాత దశ అంటే పది. ఓకేనా? ఏనా రాసుకున్నానన్న పెన్సిల్తో నీట్గా రాసుకున్నానా? ఇందులో మనకి సంఖ్యావాచకమైన పాఠం పూర్తి అయిపోయినానా? నెక్స్ట్ మనం వర్క్షీట్ చెప్పుకుందాం. ఓకేనా? రేపు క్లాస్కి వస్తే వర్క్షీట్ తెచ్చుకున్నానా? వర్క్ బుక్ తెచ్చుకోండి. స్వస్తి.